మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ పేద వర్గాలకు మేలు చేస్తామని ఓట్లు తెప్పించుకున్నాడు. మొట్టమొదటి దెబ్బ పేదల పొట్టల మీద కొట్టాడు. ఈరోజు సాఫీగా జరుగుతున్నటువంటి పింఛన్ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రాజశేఖర రెడ్డి పరిపాలనలో 200 రూపాయలు ఇచ్చే పింఛన్ని చంద్రబాబు పరిపాలనలో 2000 రూపాయలు పెంచితే, అర్హులందరికీ కూడా పింఛన్లు ఇస్తే, ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 4000 పింఛన్లు అక్రమంగా తొలగించారు. దాదాపు 20,000 పైచిలకు రేషన్ కార్డుల్ని ఇనెలిజిబుల్ లిస్టులో పెట్టి దాన్ని రద్దు చేయాలని చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ రద్దు చేశారు, చంద్రన్న బీమాని చనిపోతే కుటుంబాలకు వచ్చే బీమాని రద్దు చేశారు, పెళ్లి కానుక రద్దు చేశారు, అట్లాగే నిరుద్యోగ భృతిని రద్దు చేశారు. అన్ని రకాలుగా రద్దుల ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది. ఇవాళ అందుకనే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పింఛన్లు తీసే హక్కు మీకు లేదు. మీ నాన్న పరిపాలనలో ఇచ్చింది 200, నువ్వు అధికారంలోకి వచ్చినాక పెంచింది 50 రూపాయలు, 2000 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు. కాబట్టి 2000 పింఛన్ని రద్దు చేసే హక్కు నీకు లేదు. ఇవాళ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను పెట్టి రోజు ఉదయాన్నే జిరాక్సులను తిప్పుతూ ఇష్టారీతిన లంచాలు డిమాండ్ చేస్తూ, లంచాలు ఇవ్వని వాళ్ళకి పింఛన్లు తీసేస్తూ, కరెంటు బిల్లులు 300 రూపాయలు దాటితే రేషన్ కార్డులు తీసేస్తూ, అంతేకాకుండా డిపాజిట్లు కరెంట్ డిపాజిట్ల పేరు మీద ఇష్టారీతిగా పేదల్ని ఇబ్బంది పెడుతూ పేద వర్గాలకి నరకం చూపిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈరోజు వాళ్ళకి అండగా ఉండటం కోసం వాళ్ళ తరఫున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఎవరిని ఆందోళన పడద్దని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ పింఛన్లు వాళ్ళకి ఇప్పించే వరకు ఈ ప్రభుత్వం మెడలో వంచైనా సరే వాళ్ళ పింఛన్లు వాళ్ళకి ఇప్పిస్తాం. ఈరోజు 57వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్ గారి ఆధ్వర్యంలో, డివిజన్ కమిటీ మస్తాన్ కానీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 400 మంది పింఛన్లు తొలగించిన వాళ్ళకి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ పింఛన్లు వాళ్ళకి ఇప్పించేంత వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం, ప్లస్ వాళ్ళకి పింఛన్లు కూడా తిరిగి ఇప్పిస్తాం. ఆందోళన పడద్దని వాళ్ళందరికీ తెలియజేస్తాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.